అసమ్ సీఎం హేమంత్ విశ్వశర్మ రాహుల్ గాంధీ జననంపై చేసిన వ్యాఖ్యలపై సిఎల్పి లీడర్ మదురై ఎమ్మెల్యే మల్లుబట్టి విక్రమార్క స్పందించారు. అసమ్ సీఎంపై చర్యలు తీసుకోవాలని ఎరుపాలెం పోలీస్ స్టేషన్లో ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. వారిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బండారు నరసింహారావు, యూత్ కాంగ్రెస్ మదిర నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాజీవ్ గాంధీ, నాగిరెడ్డి, కడియం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో ఇప్పుడు కూడా మీ తండ్రి పుట్టావా అని ఎవిడెన్స్ అడిగేటువంటి సంస్కృతి ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. మనది ఒక అద్భుతమైనటువంటి కుటుంబ వ్యవస్థ. ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా గౌరవించి మన సంస్కృతిని ఆరాధించేటువంటి వ్యవస్థ. అటువంటి వ్యవస్థని ఈ సంస్కృతిని కించపరిచేలాగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడటం, అది కూడా సాక్షాత్తు భారతరత్నగా ఈ జాతి అంతా గౌరవించుకుంటూ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి రాజీవ్ గాంధీ గారి కొడుకుని ఉద్దేశించి మాట్లాడటం, ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం ప్రాణాలు అర్పించిన శ్రీమతి ఇందిరాగాంధీ గారి మనవడి గురించి మాట్లాడటం, ఈ దేశ స్వాతంత్రం కోసం దాదాపు 15 సంవత్సరాలు జైలు జీవితం గడిపినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబానికి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడటం అంటే ఈ దేశ చరిత్రపైన, ఈ దేశ సంస్కృతిపైన, ఈ దేశ కుటుంబ వ్యవస్థపైన, ఈ దేశ ఆచారాలపైన దాడి చేస్తున్నట్టుగానే భావించాలి. భారతీయ జనతా పార్టీ సంస్కృతి ఇదేనా, ఇదేనా ఈ దేశానికి మీరు అందించేటువంటి భావజాలం, ఇదేనా ఈ దేశంలో మీ పాలన ద్వారా ఈ సమాజాన్ని తలదించుకునేలాగా ప్రవర్తించిన ఈ ముఖ్యమంత్రిని ఆ పదవి నుంచి తప్పించడమే కాదు, అసలు ఈ సమాజమే బహిష్కరించాలి.